ఆస్తి పన్ను పెంపుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజల పక్షాన ఉండి అఖిలపక్ష పార్టీలు పోరాటం చేస్తే తమపై ఆరోపణలు చేస్తారని నిలదీస్తున్నారు. ఆస్తి పన్ను బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ బిల్లుపై చర్చ పెట్టాలని, అందుకు తాము సిద్ధమని అఖిలపక్ష పార్టీ నేతలు సవాల్ విసురుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్రంలో పెంచిన ఆస్తి పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షాలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రోజు కూడా జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అఖిలపక్ష పార్టీలు ప్రజల సమస్యలను ముందుకెళ్ళి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం అనవసరంగా ఆరోపణలు కూడా చేస్తుందని వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తే ప్రభుత్వం మీపై ఆరోపణలు చేస్తుంది, ఏమంటారు? ఈ రోజు ఆస్తి పన్ను పెంపు మీద జగన్ మన పట్టణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం. ఇంకోటి ఏంటంటే, వారు చెత్త మీద పన్నేయడం గొప్పగా సమర్థించుకున్నాడు. నేను అనుకోడు చెత్త మీద పన్నేసిన వాళ్ళు ఏ మంత్రి సమర్థించుకోడు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంట, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాడు స్వాహా ఆంధ్రప్రదేశ్ చేయటం, చెత్త మీద పన్నేసి ఎడాపెడ లాగేసుకొని దోచుకోవటం అలానేటువంటి తప్ప ఇంకోటేమీ కాదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఎలా మేము అడుగుతాం? ఆస్తి పన్నులో ఒక భాగం, చెత్త మీద పన్ను కూడా ఆస్తి పన్నులో భాగం. మరి మళ్ళీ ఎందుకు దీన్ని విడదీసి కొత్తగా అదనం చేయాలనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. డిబేట్కి రండి, ఎలా పెరుగుతుందో ఎలా పెరుగుతుందో మీరు చెప్పండి, మేము ఎలా పెరుగుతుందో చెప్తాము, ఆ విధంగా చర్చకి మేము రెడీ అయినటువంటిది. అంతే తప్ప మీరు అసత్య ప్రచారాలు చేయకుండా చేసినటువంటి తప్పును పునరాలోచించుకొని పెంచినటువంటి ఆస్తి పన్ను పూర్తిగా రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం కౌన్సిల్లో చర్చకి పెట్టకుండా ఎటువంటి ప్రతిపాదనలు, ఎటువంటి యొక్క దీని మీద అభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా ఒక ముసాయిదాని వల్ల రిలీజ్ చేసి కేవలం 4వ తారీఖుని నామమాత్రంగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఖచ్చితంగా ఈ యొక్క 5 రెట్ల నుంచి 7 రెట్లు ఏదైతే ఆస్తి పన్ను పెంపకం ఏదైతే ఉందో, విశాఖ ప్రజల మీద 700 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ వేస్తున్నారు. దీన్ని కనుక 198, 196, 197 జీవోలు కనుక రద్దు చేయకపోతే పార్టీలకు అతీతంగా అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాడతాం. కరోనా మహమ్మారి 2వ దశలో విజృంభించి చాలా కుటుంబాలు సర్వనాశనం అయినాయి. ప్రతి ఇంట్లోనూ 4-5 కుటుంబాల్లో ఎవరో ఒకరు నష్టపోయారు. ఈ నేపథ్యంలో సామాన్యుల్ని, ప్రజల్ని ఆదుకోవలసింది పోయి గతంలో ఉన్న అద్దె ప్రాతిపదికి మీద వసూలు చేసే పన్నులు తీసేసి ఇప్పుడు మూల విధి ఆధారంగా చేయటం, ఇది అత్యంత హేయమైన చర్య. ఏది ఏమైనా ఈ పెంచిన కొత్త విధానం ఆస్తి పన్నులు రద్దు చేసే వరకు విశాఖ నగర ప్రజలందరి తరఫున అఖిలపక్ష రాజకీయ పార్టీలు అన్నీ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాయని తెలియజేస్తున్నాం. చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా అయితే ఈ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని నా మంత్రి చేసిన బొత్స వ్యాఖ్యలు పూర్తిగా అయితే దుమారు రేపుతున్నాయని చెప్పవచ్చు. ఆస్తి పన్ను మేము పెంచము, అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పడం తప్ప అసలు బిల్లు ఎందుకు రద్దు చేయట్లేదని ప్రధానంగా అఖిలపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా విశాఖలో ఈ బిల్లు రద్దు చేయాలని, ఎక్కువగా విశాఖలో ఉండే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఎప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లును రద్దు చేయాలి, అందరి అభిప్రాయాలు తీసుకునే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చందుతో నాయుడు, TV5 శాఖ.